हाई अंडी अंदर की वेलकम बैक टू राजेश किचन ब्लॉग्स मन किचन टोमाटो रसम एला चूदा टोमाटो रसमे अंटे टोमाटो तोने कादंडी टोमाटो कोंचेम चिंतपंडु चाला ईजीगा चेसुकुने रसम अंडी चाला क्विक गा अयिपोये रेसिपी चाला हेल्दी रेसिपी इम्यूनिटी बूस्टर चिन्न पिल्लकी पेद्दवाळ्ळकी अंदरिकी चाला उपयोगपड़े रेसिपी अंडी इदी तप्पकुंडा अंदरू ट्रई चेयंडी चाला ईजीगा एला रसम पेट्टुकोवालनेदी इप्पुडु चूद्दाम ముందుగా టమాటాలు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక 5 టమాటాలు తీసుకున్నాను 5 టమాటాలు చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి ఇక్కడ మనం టమాటాలు ఎక్కువ తీసుకుంటున్నాము చింతపండు క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాము ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకోవాలండి వీటిని గిన్నెలో వేస్తున్నానండి ఇప్పుడు గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఉడికించడం అంటే మెత్తగా కాదండి కొంచెం ఈ టమాటో కొంచెం ఉడికి పల్ప్ రిలీజ్ అయ్యేంత వరకు సరిపోతుందండి ఇందులోనే మనం ఒక స్పూన్ salt వేసుకుందాం ఇలా ఉడికిపోయనియండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి చల్లార్చుకుందాము చల్లారేయండి ఇప్పుడు వీటిని మనం చక్కగా చేతితోనే ఇలా మెదుపుకుంటూ रसम अंत गिने वड़कोवाली इला चक्कर वड़कोवाली इप्ड वड़क कदमी टोमाटो चिंतपंडु रसम मोता मन तालिंपाली स्टव वेलिगिंचुकोनी गिन्ने पेट्टुकोनी स्पून आयिल वेसुकोनी वेडि चेसुकुंटुन्नानंडि मनं तालिंपु पेट्टुकोवाली कदा ई तालिंपुकि अवसरमैनवन्नी कूडा ई प्लेट्लो तीसि पेट्टानु చూడండి రెండు వెల్లుల్లి రేకలు కచ్చపచ్చగా దంచుకున్నాను ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక హాఫ్ స్పూన్ అంత వామ్ వేస్తున్నానండి వామ్ కంపల్సరీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది ప్లస్ డైజెషన్ కూడా అండి ఒకే ఒక ఎనిమిరుగా తీసుకున్నాను చిన్న హాఫ్ ఇంచ్ అంత అల్లం ముక్కని కచ్చపచ్చ దంచుకున్నానండి మెత్తగా దంచకూడదు కచ్చపచ్చ మాత్రమే దంచుకోవాలి రెండు రెబ్బలు కరివేపాకు అండి ఇంతే తాలింపు వేయడానికి చూద్దాము నూనె వేడైందండి తాలింపు పెట్టుకున్నాం ఇప్పుడు ఈ తాలింపు గింజలు తర్వాత మనం ఇక్కడ వాము తీసి పెట్టుకున్నాం కదా ఆ వాము వేస్తున్నాను వాము వేయడం వల్ల పిల్లలకి రసం మనం పెట్టినప్పుడు డైజెషన్ ఇబ్బంది లేకుండా పిల్లలకి చక్కగా బా పనిచేస్తుందండి పొట్ట అజీర్ తగ్గిస్తుంది జలుబు అలాంటివి కూడా ఉండవన్నమాట వామ్ వేసుకోవడం వల్ల చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఇలా గాని రసం చేసి పెట్టారంటే చాలా హెల్దీగా ఉంటుందండి వాళ్ళ పొట్టంతా చక్కగా హెల్దీగా తయారవుతుంది తప్పకుండా ఇలాగే చేయండి తాలింపు చూడండి చిటకటమంటుంది కదా ఈ టైం లో మనం అల్లం ఉంది కదా అల్లం కచ్చపచ్చ దంచుకున్నాము అల్లం వేస్తున్నాను తర్వాత వెల్లుల్లి రేకలు కూడా వేస్తున్నానండి వీటిని కూడా బాగా వేసుకోవాలి అల్లం వేగితే మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాలా మంచిదండి హెల్త్ కి కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు ఈ రకం ఇలా అల్లం వేసి చేసుకుంటే చాలా మంచిదండి తప్పకుండా అల్లం వేసి చూడండి రసం ఎలా ఉంటుందో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది తర్వాత ఎనిమిరుపుగాయ తీసుకున్నాం కదా అది చిన్న పీసెస్ చేసి వేసుకున్నాను తర్వాత करेपाकुन वेवाली चला मंचदी रसम पिछले चिंलते रूम रोज कोई कटें चाल मैं इन कुछ इंग वेक इंग डाइजेशन की मंचदेन इपड़ चिटकड़ा పసుపేస్తున్నాను చిటికెడి కాలండి దీని కూడా నీళ్ళని కలిపి వేయించుకుందాం తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు మనం తీసి పెట్టుకుందాం ఈ టమాటో చింతపండు గుజ్జు ఉంది కదా రసము ఇదంతా తాలింపులో పోద్దామండి తాలింపులో మూసి వీటిని బాగా మరిగించుకుందాం ఈ రసాన్ని రసం మరుగుతున్నాయి కదండి ఈ టైం లోనే మనం స్పూన్ ఉన్నారా
రసం పొడి యాడ్ చేద్దామండి. ఈ రసం పొడి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఈ రసం పొడి ఎలా చేయాలో నేను తర్వాత ఒక వీడియోలో చేస్తాను. ఇప్పుడు ఈ రసం పొడి వేసాం కదా, నేను బాగా ఇలా కలుపుకోవాలండి. ఇందులో కలిసిపోయేలా కలుపుకోవాలి. కలిసింది కదా, ఇప్పుడు బాగా మరగనిద్దామండి. రసం ఎంత మరిగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. రసం బాగా మరుగుతున్నాయి కదండి, ఇలా చక్కగా మరిగించుకోవాలి. చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎంత మరిగితే అంత మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేవి బాగా వస్తాయన్నమాట. రసం బాగా మరిగించుకోవాలి. రసం బాగా మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకుందాము. ఇందాక మనం టమాటాలు చింతపండు ఉడకబెట్టేటప్పుడే కదా మనం సాల్ట్ వేసాము, మళ్ళీ ఇక వేయలేదు కదా. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుందాం. కొంచెం వేసుకోవాలండి, ఒక పావు స్పూన్ అయితే నాకు సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని. బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి. చూడండి రసం ఎలా మరుగుతున్నాయో, ఇది చాలా మంచిదండి బాలింతలకి. జ్వరం వచ్చి తగ్గి అలా ఉంటారు కదా ఆ టైంలో, ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసము ఎన్ని రకాలుగానో ఈ రసం ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఇదే రకంగా అందరూ ట్రై చేయండి. అంతేనండి, రసం తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దింపుకుందాం. అంతే అండి, చాలా ఈజీగా రసంని ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.